పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు మంచి రోజులు వచ్చాయేమో కానీ హీరోల అభిమానులకు మాత్రం ఎదురు చూపులే మిగిలాయి దేశం అంతా మార్కెట్ వస్తుంది పైగా రెమ్యునేషన్ కూడా వంద కోట్లకు పైనే వస్తుంది ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఒక్కో సినిమాకి మూడు నాలుగేళ్లు తీసుకుంటున్నారు హీరోలు అన్ని భాషలకు రీచ్ అవ్వాలనే ఐడియా బానే ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం హీరోల తీరులో నిరాశలోనే ఉన్నారు తెలుగులోనే ఉన్నప్పుడు ఏడాది ఒక్క సినిమా అయినా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమా అని ఒకసారి కూడా కనిపించట్లేదు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే తీసుకోండి టూ థౌసండ్ నైన్టీన్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఈయన చేసిన బ్లాక్ బస్టర్ సినిమా చెప్పులార్ అంటే అరవై సమేత తర్వాత చేసింది ఒకే ఒక సినిమా అనమాట రామ్ చరణ్ పరిస్థితి ఇలానే ఉంది టూ థౌజండ్ నైన్టీన్ లో వినయ విద్య రామలో నటించిన ఈన ఆ తర్వాత నాలుగేళ్లలో ఒకే సినిమా చేశారు అదే ట్రిపులర్ మధ్యలో ఆచార్యలో నటించిన అది గెస్ట్ అపిరెన్స్ మాత్రమే ఇక అల్లు అర్జున్ ట్వంటీ ట్వంటీ లో అలా వైకుంఠపురంలో చేశారు ట్వంటీ ట్వంటీ వన్ నుండి పుష్ప వరల్డ్ లోనే ఉన్నారు మరో ఏడాది పాటు అందులోనే ఉండబోయేలా ఉన్నాడు ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చరణ్ ఎన్టీఆర్ బన్నీ ముగ్గురు పాన్ ఇండియా సినిమాల కోసమే కెరియర్ లో బాగా స్లో అయ్యారు మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీద ఉన్నారు కరోనా తర్వాత రాధేశాం ఆది సలార్ వచ్చాయి సబ్ కల్కి టు లైన్ లో ఉన్నాయి ఈ ప్లానింగ్ లేకే చరణ్ బన్నీ తారక్ వెనకబడ్డారు పాన్ ఇండియా సినిమా మంచిదైనా ఇంత స్లోగా ఉంటే ఫ్యాన్స్ కి అయిపోతారు హీరోలు